తెలంగాణలోని రైతులకు శుభవార్త అందుతుంది రైతు బంధు పథకం సంబంధించి రెండో విడత యాసంగికి సంబంధించి డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్ల వివరాలు అయితే తెలుస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులకు దీనిపైన దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్ వెంటనే నిధులకు సంబంధించి పంపిణీకి సంబంధించి అధికారులు దృష్టి సారించారు రైతు బాంధు లబ్ధిదారులు ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లయితే తెలుస్తుంది ఇందుకోసం ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లయితే సమాచారం అయితే అందుతుంది డిసెంబర్ పదిహేను నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాల్సిన అవసరం ఉండే దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టం కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎకరాకు ఐదు వేల చొప్పున ఎక్క కోటిన్నర లక్షల ఎకరాలకు ఏడు వేల వందల కోట్లు అవసరం అవుతాయని గత వానకాల సీజన్లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రెండో రోజు ఎకరాల మూడే రోజు మూడున్నర ఎకరాల వారికి రైతు బాంధు నగదును ఖాతాలోకి బదిలీ చేశారు ఈసారి కూడా అదే పద్ధతిని పంపిణీ అంటే పంపిణీ చేసే ఉన్నాయని అధికారులు భావిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఒకవైపు అకాల వర్షాలతో రైతులు అన్నదాత కుదేలైన నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా రైతుబాంధు పథకం రైతన్నకు దన్నుగా నిల్వనుంది సీఎం కేసీఆర్ ఆలోచనల నేపథ్యంలో పంపిణీ చేయనున్నారు అయితే పాత పతితో చేస్తేనే బాగుంటుందని కూడా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది మొత్తం మీద ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా సమకూరినట్లు తెలుస్తుంది త్వరలోనే అంటే డిసెంబర్ పదిహేను మొదటి రోజు కాబట్టి ఒక ఎకరం ఉన్న లోపు రైతులందరికీ పడ పడే అవకాశాలు అయితే వంద శాతం ఉన్నాయి ఇది మొత్తం మీద పూర్తి సమాచారం రైతు బంధుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కోసం ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే